వెల్కమ్ టు మన అనంతపురం ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో 6వ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది జరుగుతోంది. సో ఈరోజు మన ఈ అనంత 6వ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క పోస్టర్ లాంచింగ్. సో ఈ పోస్టర్ లాంచింగ్ని మన ఆనరబుల్ ప్రెసిడెంట్ గారు, ఆనరబుల్ ఫిల్మ్ సొసైటీ మెంబర్స్తో ఉన్నారు. సో హొన్నూరప్ప సార్, సో సమాచార హక్కు పరిరక్షణ సంఘం యొక్క అధ్యక్షుడు, మన ఫిల్మ్ సొసైటీ మెంబర్ కూడా కంబదూరి షేక్ నజీర్ అసూల్ సార్, సో ఆయన పోయేటు. సో మ్యాక్సిమం అనంతపురంలో జరిగే ప్రతి యొక్క రైటర్స్ అసోసియేషన్ కావచ్చు, ఇంటాక్ట్ కావచ్చు, ఓల్డీస్ కావచ్చు, అండ్ ఎనీథింగ్, ప్రతి ఒక్క దానిలోనూ మెంబర్గా ఉన్నారు. త్యాగరాజ సంగీత సభలో కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అండ్ సో మనతో పాటు మురళీధర్ సార్ ఉన్నారు. సో రిటైర్డ్ ఆస్ట్రాలజీ ప్రిన్సిపల్ అనమాట. సో సార్ కూడా మన ఫిల్మ్ సొసైటీ మెంబర్. తోట బాలన్న గారు, దిశలి బాలన్న సార్ యొక్క పార్ట్లోనే ఈ ట్రిబ్యూట్ థియేటర్ అనేది అరేంజ్ చేసుకోవడం జరిగింది. అలాగే మన అనంతపురం హీరో ఆంజనేయులు గారి అబ్బాయి రాఘవేంద్ర గారు ఉన్నారు. సార్ కూడా మన ఫిల్మ్ సొసైటీ మెంబర్. 6వ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క పోస్టర్ లాంచింగ్. అనంతపురం ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో 6వ అనంత షార్ట్ ఫిల్మ్ అనేది జరుగుతుంది. సో ఈరోజు పోస్టర్ రిలీజ్ కార్యక్రమం పెట్టుకున్నాము. సో పోస్టర్ రిలీజ్ చేయవలసిందిగా నేను కంబదూరి శేఖర్ అభిరస్తాల్, మురళీ సార్ అండ్ హొన్నూరప్ప సార్ నేను కోరుకుంటున్నాను. ఆరో అనంత లఘు చిత్రోత్సవం సంబరాలు ఈరోజు పోస్టర్ రాలజీ ద్వారా మేము ప్రారంభిస్తున్నాము. ఇది మా 6వసారి, ఒక ప్రత్యేకత ఉంది ఈ సంబరాలకు. ఈసారి నగదు బహుమతి ఇవ్వాలనుకున్నాము. ఉత్తమ బహుమతిగా 5,000, రెండవ ఉత్తమ బహుమతిగా 3,000, మూడవ ఉత్తమ బహుమతిగా 2,000 రూపాయలు చొప్పున నగదు పురస్కారాలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నాము. మరి ఈ చలనచిత్రోత్సవాలు ఒక ప్రఖ్యాత దర్శకుడు, ఆంధ్రప్రదేశ్ నుంచి అవార్డు పొందిన గ్రహీత మన రషీద్ బాషా గారి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షుడిగా అనంతపురం ఫిల్మ్ సొసైటీ కొనసాగుతూ ఉంది. నేను కంబదూరి షేక్ నబీ రసూల్, రచయిత మరియు ఆనరీ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఫిల్మ్ సొసైటీ. మరి ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లాలో కరువు ఉంది కానీ కళలకు కరువు లేదు. మరి అటువంటి కథా వస్తువులు, కరువుకు మొదలుపెట్టిన కథా వస్తువులు కానీ దైనందిన జీవితంలో వివిధ ఇతివృత్తాలతో మీరు ఈరోజు పాల్గొంటే అవి పెద్ద చిత్రాలుగా రూపొందించడానికి కూడా ఒక శిక్షణా తరగతులుగా ఉంటాయి. మరి ఆ దిశలో పయనించడానికి అనంతపురం కళా నిలయం అనే సభ్య ప్రపంచానికి తెలియజేయడానికి ఈ లఘు చిత్రోత్సవాల సంబరాలను మేము ప్రారంభించే ఈ కార్యక్రమానికి ఎంట్రీలు ఆహ్వానిస్తూ మిమ్మల్ని అర్థిస్తున్నాం. మేజర్ డాక్టర్ బి మురళీధర్రావు, ప్రిన్సిపాల్ ఆర్ట్స్ కాలేజ్ రిటైర్డ్. రషీద్ గారి యొక్క ఆహ్వానం మేరకు నన్ను ఈ యొక్క ఫిల్మ్ సొసైటీలో మెంబర్గా చేర్చుకోవడము ఈరోజు నేను చాలా ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ముఖ్యంగా ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే, ఈరోజు 6th షార్ట్ ఫిలిం ఫెస్టివల్కు రిలీజ్ చేయడానికి, పోస్టర్ రిలీజ్ చేయడానికి మేమందరం గౌరవాధ్యక్షులు నవరేశ్వర్ గారు, బాలన్న గారు, తర్వాత నరసింహులు గారు, అందరూ వనూరప్ప గారు విచ్చేశారు. ద మెయిన్ ఐడియా బిహైండ్ దిస్ ఏమిటంటే కదా, టు ఎంకరేజ్ ద పర్సన్స్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రియేటింగ్ షార్ట్ ఫిలిమ్స్. ఈ మధ్యకాలంలో టెక్నాలజీ డెవలప్ అయింది. ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని విత్ లీస్ట్ ఎక్స్పెండిచర్, ఎక్కువ ఖర్చు చేయొద్దండి, మీ మొబైల్ ఫోన్లోనే మీ యొక్క ఇతివృత్తం, చారిత్రాత్మకమైనటువంటిదైనా కావచ్చు, సామాజిక సమస్యలైనా కావచ్చు, ఆర్థిక సమస్యలైనా కావచ్చు, విద్యాపరమైన సమస్యలైనా కావచ్చు, మంచి ఇతివృత్తాలను తీసుకొని వాటిని మీరు ఇక్కడ ప్రజెంట్ చేస్తే
ద జ్యూరీ విల్ డిసైడ్ విచ్ ఇస్ ద బెస్ట్ ఫిలిం అని. ఇది ఎంకరేజ్ చేయడానికి మన రషీద్ గారు, మేము గౌరవ సభ్యులందరూ మంచి ఫిలింకు అవార్డు కూడా ఇవ్వాలని, క్యాష్ అవార్డు ఇవ్వాలని. ద మెయిన్ ఇంటెన్షన్ టు గివ్ క్యాష్ అవార్డ్ టు ఎంకరేజ్ ద యూత్ టు క్రియేట్ ద బెస్ట్ ఫిలిమ్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సమాచార హక్కు పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షుడిని, రషీద్ గారి ఆధ్వర్యంలో జరిగే 6వ అనంత ఫిల్మ్ ఫెస్టివల్కు సంబంధించి లఘు చిత్రాలలో ముఖ్యంగా సమాచార హక్కు చట్టం గురించి మేము షార్ట్ ఫిల్మ్స్ ఆహ్వానిస్తున్నాము. సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకొని అధికార యంత్రాంగాలను ఏ విధంగా పనిచేయించాలా, మన సమస్యలను ఆఫీసుల చుట్టూ జరుక్కోకుండా మన ఇంటికే జవాబు వచ్చే విధంగా సమాచార హక్కు చట్టాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలా, ఉపయోగించుకొని అధికార యంత్రాంగాలను ఏ విధంగా పనిచేయించాలా, సమాచార హక్కు చట్టాన్ని అధికారులు ఇంప్లిమెంట్ చేయకపోతే వాళ్ళకి ఏ విధంగా పనిష్మెంట్ పడుతుంది అనే జీవితంతో సమాచార హక్కు చట్టం పైన షార్ట్ ఫిల్మ్స్ మేము ఆహ్వానిస్తున్నాము. ఈ అవకాశాన్ని ప్రజలంతా ఉపయోగించుకొని సమాచార హక్కు చట్టం యొక్క ప్రాధాన్యత గురించి షార్ట్ ఫిల్మ్స్ తీసి పంపాల్సిందిగా మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు రాఘవేంద్ర. ఈ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో నన్ను మెంబర్గా చేర్చుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మన రషీద్ బాషా గారికి నా కృతజ్ఞతలు, మరి మా మెంబర్స్ కూడా. ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సెల్ ద్వారా చాలా ఏమీ లేని వాళ్ళు కూడా వాళ్ళ స్కిల్ని చూపించుకొని, యాక్టింగ్లో స్కిల్ని చూపించుకొని వాళ్ళు ఉపయోగించుకోవచ్చని నా ఒపీనియన్. దీని ద్వారా మనం మంచి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి వాళ్ళ స్కిల్ని చూసి మనం అవార్డ్స్ ఇవ్వడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాం. నేను ఈ అనంతపురం ఫిల్మ్ సొసైటీ ప్రెసిడెంట్ని, అలాగే చిత్ర నిర్మాత దర్శకుడిని కూడా. సో మనం ప్రతి సంవత్సరం లఘు చిత్రోత్సవాలు అనేవి నిర్వహించుకుంటున్నాము. సో ఈసారి జరగబోయేది 6వ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పోస్టల్ లాంచింగ్ కార్యక్రమం జరిగింది. సో ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈసారి ఇంకా వినూత్నంగా ఉండాలనే ఉద్దేశంతో నగదు ప్రోత్సాహక బహుమతులను మనం అనౌన్స్ చేస్తున్నాము. సో మొదటి బహుమతిగా సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు, మొదటి బహుమతిగా 5,000 రూపాయలు, రెండవ బహుమతి 3,000, తర్వాత మూడవ బహుమతి 2,000 రూపాయలు ఉంటాయి. సో వాటితో పాటు మన జిల్లా, మన ఊరి యొక్క గ్రామ చరిత్ర కావచ్చు, జాతరలు, పండుగలు, దేవాలయాలు, కోటలు, చెరువులు, వేటి మీదైనా సరే మీ దగ్గర ఉన్న మొబైల్తో షార్ట్ ఫిల్మ్స్ తీయండి. సో వాటిని కూడా స్క్రూటినీ చేసి, సో ప్రత్యేకంగా ఒక 5,000 రూపాయల ప్రోత్సాహక బహుమతి అన్నది మనము ఈ మొబైల్ ద్వారా తీసిన ఫిలిమ్స్లకు ఇవ్వబోతున్నాము. సో దానితో పాటు సమాచార హక్కు మీద అవగాహన కల్పిస్తూ, సో మన ప్రతి ఒక్కరికి ఈ విషయం అన్నది వెళ్ళాలి అనే ఉద్దేశంతో, సో వీటి మీద కూడా మొబైల్ ద్వారా తీసిన ఈ ఫిలిమ్స్లకు అవార్డ్స్ ఇవ్వబోతున్నాము. సో ఓవరాల్గా మన జ్యూరీ పర్సన్స్, ఈరోజు కట్ట సుబ్బారావు గారి పుట్టినరోజు, ఆయన లెజెండరీ డైరెక్టర్, సో కృష్ణ బాలకృష్ణ, ఎన్టీఆర్, నాగేశ్వరరావు, శోభన్ బాబు, సో ఇలాంటి వాళ్ళందరితో వర్క్ చేశారు ఆయన. సో ఆయన పుట్టినరోజు. సో వాళ్ళ అబ్బాయి మనకు జ్యూరీ పర్సన్స్గా ఉన్నారు, వెంకట్ కన్నా కట్ట గారు. సో ఆయన సెలెక్ట్ చేసిన ఒక చిత్రానికి గాను మరి ఇంకొక 5,000 రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతి ఉంటుంది. మీరు తీసిన ఈ లఘు చిత్రాలను మాకు 20వ తేదీలోపు పంపించండి. సో 23వ తేదీన ఇనాగురల్ ఫంక్షన్ ఉంటుంది, 24, 25వ తేదీల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, 26, 27వ తేదీల్లో ఈ మనకి ఏవైతే సినిమా లఘు చిత్రాలు వచ్చాయో వాటన్నింటినీ స్క్రీన్ చేసుకుంటాము. సో 28వ తేదీన జరగబోయే అవార్డు ఫంక్షన్లో మనకు సబ్మిట్ చేసిన వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళకు అవార్డ్స్, రివార్డ్స్, దాంతోపాటు మెమెంటోస్, సర్టిఫికెట్స్ ప్రముఖుల చేతుల మీదుగా ఇవ్వడం, ఇప్పించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అనేవి 20వ తేదీ జరగబోయే ఇంకొక ప్రెస్ మీట్ ఉంటుంది. సో అక్కడ నేను వివరిస్తాను. సో మీరు మీ మీడియా ద్వారా ఈ విషయాన్ని నలుగురికి తెలియజేయండి సార్, తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ దీన్ని బాగా స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.